द्वितीय उपदेश कारण अध्याय पदमूड़ वचन द्वितीय उपदेश कारण अध्याय पदमूड़ वचन आये प्रेमी आशीर्वदी अभिवृद्धि चेसी नीकिच्चेदनि नी पितृत्व प्रमाण चेसिन देशंलो नी गर्भफलमुनु नी भूफलमैन नी सस्यमुनु नी द्राक्ष रसमुनु नी नूनेनु नी पशुल मंदलनु नी गोरेल मंदलनु मेकल मंदलनु दीविंचुनु ई वचनंलो मनं चूस्ता उंटुन्नां आयन निन्नु प्रेमिंचि आशीर्वदिंचि अभिवृद्धि चेसि अनि आयन ఆశీర్వదించి అభివృద్ధి చేసేవాడు అని వాక్యములో మనము గమనిస్తా ఉంటున్నాం. ఆశీర్వదించి ఆయన ఏం చేస్తా ఉన్నాడు? అభివృద్ధి చేసేవాడుగా ఉన్నాడు అని అంటున్నాడు. మనం చూస్తా ఉంటున్నాం ఆశీర్వదించి అభివృద్ధి చేసి అని. ఆయన నిన్ను ఆశీర్వదించి అభివృద్ధి చేసి అనే మాట ఈ వచనంలో రాయబడి ఉంది. ఆయన ఆశీర్వదించి అభివృద్ధి చేసేవాడు. ఇలాగా ఆశీర్వదించి అభివృద్ధి చేసే దేవుడుగా మనము అభివృద్ధి పొందాలని ఆయన కోరుతా ఉన్నాడు. భౌతికంగా మనము అభివృద్ధిని పొందాలి, భౌతికంగా అభివృద్ధి చెందాలని ఆయన కోరుతా ఉన్నాడు. ఆత్మీయంగా ఆత్మీయ విషయంలో కూడా మనం ఎంత అభివృద్ధి పొందాలి అనేది ప్రభు యొక్క ఉద్దేశము. ఇలాగా ఫిలిప్పీ రాసిన పత్రిక మొదటి అధ్యాయము 26వ వచనమును మనం గమనించినట్లయితే మనము మరి విశ్వాసమును అభివృద్ధి పొందాలి అని చెప్పి వ్రాయబడి ఉంది. గమనించండి, మన యొక్క విశ్వాసము ఏం కావాలంటే అభివృద్ధి కావాలి. అంటే మనము విశ్వాసమును అభివృద్ధి పొందాలి. మనం దేవుని యందు విశ్వాసం కలిగి ఉంటే ఎన్నో ఆశీర్వాదాలు మనకు అనుగ్రహించబడతాయి. కాబట్టి మనము విశ్వాసములో అభివృద్ధి పొందాలి అని ఆ ప్రభు కోరుతా ఉన్నాడు. అలాగే తెస్సలొనికీయులకు రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయము 2వ వచనం మనం చూసినట్లయితే దేవుణ్ణి సంతోషపరిచే విషయంలో మనము అభివృద్ధి పొందాలి అని చెప్పి ఆ ప్రభు కోరుతా ఉన్నాడు. దేవుణ్ణి సంతోషపెట్టే విషయంలో మనము అభివృద్ధి పరచబడాలి. ఈ దినమున మనం దేవుని సంతోషపెడుతూ వచ్చాము. పిల్లలు రేపటి దినము ఈ దినము దేవుని సంతోషపరిచిన దానికంటే ఇంకా ఎక్కువగా దేవుణ్ణి సంతోషపరచాలి. అలాగూ దినాలు మాసాలు సంవత్సరాలు గడిచే కొలది దేవుణ్ణి సంతోషపరిచే విషయంలో మనం ఏం కావాలంటే అభివృద్ధి కావాలి అని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. పిల్లలు దేవుడు మరి ఆయన సంతోషపరిచే విషయంలో మనం అభివృద్ధి పొందాలని చెప్పి ఆయన కోరుతూ ఉన్నాడు. తెస్సలొనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం మనం చూస్తే ప్రేమ యందు మరి ఎక్కువగా అభివృద్ధి పొందాలని చెప్పి వ్రాయబడి ఉంది. దేనిలో అభివృద్ధి పొందాలి? ప్రేమ యందు. ప్రియులారా, ప్రభుని ప్రేమించే విషయంలో, ప్రభు యొక్క వాక్యాన్ని ప్రేమించే విషయంలో, ప్రభు యొక్క మందిరాన్ని ప్రేమించే విషయంలో, ప్రభు యొక్క పనిని ప్రేమించే విషయాల్లో, ప్రభు యొక్క ప్రజలలో ప్రేమ చూపించే విషయాల్లో మనం అభివృద్ధి పొందాలని చెప్పి ఆ ప్రభువు కోరుతా ఉన్నాడు. ఇలాగా గమనించండి, విశ్వాసములు మనం అభివృద్ధి పొందాలి, దేవుణ్ణి సంతోషపరిచే విషయంలో మనం అభివృద్ధి పొందాలి, అలాగే ప్రేమయందు అభివృద్ధి పొందాలి. ఈ విధంగా మనం అభివృద్ధి పొందితే ఎంతో మరి ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇచ్చేవాడుగా ఉంటాడు. ఇలా ఈ విధంగా మనం అభివృద్ధి పొందించి అత్యధికంగా మనకు ఆశీర్వాదాలు మనకు దయచేయాలని చెప్పి ఆయన కోరుతా ఉన్నాడు. ఆయన ఆశీర్వదించి అభివృద్ధి పొందించే దేవుడుగా పిల్లరా, మన విశ్వాసములో మనము దేవుని సంతోషపరిచే విషయంలో మనము ప్రేమలో అభివృద్ధి పొందాలని చెప్పి కోరుతా ఉన్నాడు. ఆ విధంగా మన జీవితంలో ఆ ప్రభు యొక్క సహాయం చేత విశ్వాసం అందు మనం అభివృద్ధి పొందాలి, అలాగే దేవుని సంతోషపరిచే విషయంలో అభివృద్ధి పొందాలి, అంతేకాదు ప్రేమలో కూడా అభివృద్ధి పొందాలి. ఆ విధంగా మన జీవితంలో పిల్లరా ప్రభువుని ఆధారం చేసుకుంటే
తప్పకుండా అంటే ఈ విషయాలు మనల్ని అభివృద్ధి పొందిస్తాడు. ఆ విధంగా మనం అభివృద్ధి పొందితే ప్రియులారా మనమెంతో మరి దేవుని చేత దీవించబడి అనేకులకు దీవెనకరముగా చేయబడతాము. కాబట్టి ఆయన ఆశీర్వదించి అభివృద్ధి పొందించే దేవుడుగా మన యొక్క అభివృద్ధిని ఆయన కోరుతా ఉన్నాడు. కనుక ఆయన మనం ఎంతో ఆరాధించి గణపరిచే వారంగా ఉండాలి. ఆరాధన. పరిశుద్ధుడవైన మా తండ్రి, మీ పాద సన్నిధిలో చేరి మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తు నామమున మీకు స్తోత్రమును చెల్లిస్తూ ఉంటున్నాం. దయగల తండ్రి, ఆశీర్వదించి అభివృద్ధి పొందించే దేవుడవని మిమ్మల్ని ఘనపరుస్తూ ఉంటున్నాం. దేవా, మేము విశ్వాసములో అభివృద్ధి పొందాలని, దయగల తండ్రి మిమ్మల్ని సంతోషపరిచే విషయంలో అభివృద్ధి పొందాలని, ఓ ప్రభువా ప్రేమయందు కూడా అభివృద్ధి పొందాలని మీరు కోరుతున్న విధానము కొరకే మీకు స్తోత్రములు. దేవ, ఈ స్థితిలో మీరు మమ్మను దయగల తండ్రి ఉంచే దేవుడవని అయా అతను మిమ్మల్ని గణపరుస్తూ మా స్తుతి ఆరాధన యేసుక్రీస్తు ప్రభు నామమున మీకే సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. Praise the Lord.